పట్టణాభివృద్ధికి ప్రజలు సహకరించాలని చెంతల్పూడి కమిషనర్ వెంకటేశ్వరరావు కోరారు. శుక్రవారం కమిషనర్ మీడియాతో మాట్లాడారు. పట్టణంలో నగర పంచాయతీకి చెందిన 15 షాపులు ఉండగా 12 షాపులకు ఆక్షన్ నిర్వహించామని, దీని ద్వారా 1,20,000 రూపాయల ఆదాయం పంచాయతీకి చేకూరిందని వెల్లడించారు. ఆదివారం పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఎలీజా శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. మున్సిపాలిటీకి ఆర్థిక పరమైన మనకి బలాన్ని చేకూర్చి మన నగర పంచాయతీ మున్సిపాలిటీ పంచాయతీ నుంచి నగర పంచాయతీ దారిలోకి మనం ఆర్థికంగా మనం అభివృద్ధి చెందడానికి ఒక బాట వేసుకున్నాం. అలాగే ట్యాక్సెస్ టౌన్లో పూర్వం అసెస్మెంట్లు 7,000 అసెస్మెంట్లు ఉన్నాయి. ఇంకా ఏవల్సి చాలా కొత్తవి ఉన్నాయి. న్యూ కన్సెషన్ షాపింగ్ మాల్స్ సహా చాలా కొత్తవి ఏవల్సి ఉన్నాయి. అవి కూడా మనం చేయించుకుని డిమాండ్ పెంచుకుని 75 లక్షలు ఉన్న ఇంటి పన్నుని మనం సుమారు 1.5 కోటి దిశగా వాటర్ సప్లై తోటి ముందుకు వెళ్దామని ప్రజలు దీన్ని గమనించి మన చింతల్పూడి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని, అలాగే మనకి మంచి నీటి సౌకర్యం, మంచి శానిటేషను, అలాగే మంచి స్ట్రీట్ లైటింగ్ కలిగి ముందుకి సాగి టౌన్ అభివృద్ధికి రోడ్లు డ్రైన్స్ మన సీఎం గారు అభివృద్ధి పథంలో వైఎస్ జగన్ గారు పథకాలతోటి పాటు మనకి వచ్చే గ్రాంట్లు కూడా త్వరితగతిలో రాబోయే గ్రాంట్లు 15 ఫైనాన్స్ 14 ఫైనాన్స్ కూడా ఉన్నాయి. ఈ మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ ఉనమట్ల ఎలిజా గారు ఆధ్వర్యంలో ఒక ఆయనకి విజన్ ఉంది. చింతల్పూడి మీద అభివృద్ధి జరిపే కార్యక్రమంలో ముందుకు ఆయన ప్లాన్ వేసుకుని దాని ముందుకు మమ్మల్ని నడిపిస్తారని, ప్రజలకు మంచి అందుబాటులో ఉండే రహదారులు డ్రైన్ వ్యవస్థని నిర్మిస్తానికి ఆయన ఒక ప్రశిష్టమైన పథకాన్ని రూపొందించారు. అలాగే అదే భాగంలో నిన్న జరిగిన సుప్రీంపేట 108లో రోడ్డు 35 లక్షలకి మనకి ఐటీఐ కాలేజీ దాకా ఆ రోడ్ని రూపొందిస్తుంది జరుగుతుంది. రేపు ఆదివారం మనకి ఈ కార్య సిటీ మెడికల్ షాప్ నుంచి మనకి 500